ఆ విధంగా చూసుకుంటే మనం ప్రతిరోజు కూడా ఒక కొత్త కొత్త ప్రోడక్ట్ కావచ్చు, ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ కావచ్చు, మన ఆర్సిఎం కంపెనీలో ఈ విధంగా మనం చాలా మంచి నాలెడ్జ్తో ప్రతిరోజు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఈ తెలుసుకున్న విషయాన్ని మనం ఎవరైనా కూడా ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క డైలీ ఈ బిజినెస్ గ్రోత్ చేసుకుంటున్నారు అనే దాని మీద, వాళ్ళ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, సార్ నాగేంద్ర గారు, నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు అంత లోపల ఒక 2 మినిట్స్ మాట్లాడుతున్నాను సార్. ఫ్రెండ్స్ మీకందరికి చెప్పేది ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి, మంచి వస్తువులు తినాలి. మన శరీరంలోకి మన ఆహారంలో ఏది తీసుకుంటామో దాన్ని బట్టి మీరు ఎన్ని సంవత్సరాలు బతకగలరు అని చెప్పచ్చు. ఫ్రెండ్స్ ఒక్కసారి మీకు టైం ఉంటే ఒకసారి అక్కడ ఎన్ని రకాలు మన శరీరానికి రోగం వస్తే ఎన్ని రకాలైనటువంటి వైద్యం చేస్తారు, ఏ ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్, అంటే మన శరీరంలో ఎన్ని భాగాలు ఉంటాయి అన్ని భాగాలకు అన్ని స్పెషలిస్టులు ఉన్నారు. కాకపోతే అక్కడ వెళ్ళాలి అనుకుంటే మీ ఇష్టం, మార్కెట్ లో వస్తువులు తినండి. ఆరోగ్యం కావాలంటే ఖచ్చితంగా ఆర్సిఎం వస్తువులు తినాలి, అది కూడా గామా వరోజనాలు. ఈ రోజు ఆయిల్ తోనే కాకపోతే మన వంట నూనెతో చేస్తే బిర్యానీ కూడా చేతికి అంటుకోదు. రెస్టారెంట్ లో బిర్యానీ కంటే మన ఇంట్లో చేసిన బిర్యానీ అద్భుతంగా ఉంటుంది, అది కూడా వెజిటేరియన్ బిర్యానీ కావచ్చు, వెజ్ బైట్స్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి, జేఆర్సీఎం. అయితే ఈ రోజు మీటింగ్ లో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం మన ఆర్సీఎం హెల్త్ గార్డ్ రైస్ ప్రణాళిక గురించి. ఓకే, అయితే మరి ఈ హెల్త్ గార్డ్ రైస్ ప్రణాళిక గురించి ఏంటి విశేషం, ఏమి వీటి ప్రత్యేకతలు ఏంటి, ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందింది, ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్ ఆర్సీఎం డిస్ట్రిబ్యూటర్ కూడా ముఖ్యంగా చెప్తా ఉన్నది వంట నూనె గురించే చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు ఇప్పుడు చూస్తున్నాం మనం రకరకాల ఆరోగ్య సమస్యలు అనేది మనము అనుభవిస్తూ ఉన్నాం. ఈ ఆరోగ్య సమస్యలు రావడానికి కారణాలు ఏవైనప్పటికీ వాటికి కావలసినటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఈ ఆరోగ్య సమస్యల్ని కంట్రోల్ చేయడానికి కేవలం మనం నిత్యావసరాల వస్తువుల్లో భాగంగా ఈ వంట నూనె ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే దీనికి సంబంధించి ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక మళ్ళా కాల్ చేయండి, ఇన్వాల్వ్ చేయండి. అయితే చూడండి, ఇప్పుడు మన హెల్త్ గార్డ్ రైస్ ప్రణాళిక గురించి ఏంటి ఈ ప్రత్యేకతలను చూసామంటే, ఇక్కడ మనం మరొకసారి మీ అందరికీ నేను అటెన్షన్ గా ఉండమని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ ఈ ప్రోడక్ట్ గురించి చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం సబ్జెక్ట్ లెక్క వచ్చేద్దాం. చూడండి, ప్రతి ఒక్క మనిషి కూడా జీవితంలో తను ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటారు. మరి ఈ ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి అది ఒక కలగానే మిగిలిపోతుంది. మనం గమనిస్తున్నాం మన మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అందులో ముఖ్యమైనది వచ్చేసి మనిషి యొక్క గుండె. ఈ మనిషి యొక్క గుండె ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో ఆటోమేటిక్గా మనిషి చాలా వరకు ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పచ్చు మనం. మరి ఈ మనిషి యొక్క ఈ గుండెకు ఏమి వచ్చింది సమస్య, ఇప్పుడు వచ్చిన కష్టం ఏమి అని చూసినామంటే, మనందరికీ తెలుసు యాక్చువల్గా మన గుండెలో మన రక్తం అనేది శుద్ధి చేయబడుతుంది, శుద్ధి అయిన తర్వాత శరీర భాగాలకు సప్లై చేయబడుతుంది. అక్కడ ఆ శరీర భాగాలకు ఏమైనా డ్యామేజ్లు ఉంటే ఈ రక్తం ద్వారా మనకి చికిత్స జరిగి అప్పుడు ఆ శుద్ధి అశుద్ధి చేయబడినటువంటి రక్తం, చెడు రక్తం మళ్ళీ తిరిగి గుండెకి వస్తుంది. ఇది గుండె ఫంక్షనింగ్, అది మనందరికీ తెలుసు. అయితే ఈ గుండె ఈ చేసేటువంటి ఈ ఫంక్షనింగ్ లో భాగంగా ఈ రక్త ప్రసరణలో భాగంగా ఏ విధంగా జరుగుతుంది అని మనం చూసామనుకోండి,
యాక్చువల్గా ఏ విధంగా జరుగుతుంది అని చూస్తే మంచి రక్తము శరీర భాగాలకు సప్లై అవుతుంది గుండె నుంచి, మళ్ళా చెడు రక్తము శరీర భాగాల నుంచి గుండెకు చేరుతుంది. ఈ మధ్యలో మరి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నది ఏవో అంటే రక్తనాళాలు అని చెప్పచ్చు. ఈ రక్తనాళాలు సరిగా ఉంటేనే మనకి ఈ రక్త ప్రసరణ అనే బాగా జరుగుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుందంటే శరీర భాగాల అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా జీవం పోసుకుంటూ జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ వాటి యొక్క లైఫ్ అనేది బాగుంటుంది, అంటే మన గుండె లైఫ్ కూడా బాగుంటుంది. ఉదాహరణకి మనము రకరకాల ఉదాహరణలు చెప్పచ్చు. ఏంటి ఈ ఉదాహరణలు అంటే, ఉదాహరణకి ఒక బైక్, ఈ బైక్ అనేది ఉంది కదా, మనం చూస్తుంటాం ప్రతి ఒక్కరికి ఇప్పుడు బైకులు అనేది కామన్ అయిపోయింది. ఈ బైకులు అంటే ఈ మోటార్ బైకులు అనేటివి మనం సర్వీసింగ్ ఇస్తుంటాం, సర్వీసింగ్ చేయించాలి. యాక్చువల్గా కొత్త బైక్ కొన్నప్పుడే వాళ్ళే ఇస్తుంటారు, ప్రతి ఇన్ని కిలోమీటర్లకు ఒకసారి మీరు సర్వీసింగ్ చేయించాలి, లేకుంటే ఇన్ని నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయించాలి అని. కరెక్టే కదా, మరి ఎందుకు ఈ సర్వీసింగ్ చేయించాలి? సర్వీసింగ్ చేయించకపోతే ఏమవుతుంది అంటే ఆ శరీర భాగా ఆ బైక్ యొక్క పార్ట్స్ సరిగా పని జరగదు అన్నమాట. అలాగే మరి గుండెకు సారీ ఈ బైక్ సర్వీసింగ్ ఎంత అవసరమో వాటి మన ఆరోగ్యానికి కూడా మనము సర్వీసింగ్ లాగా మన ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోవడం అంత అవసరం. అలాగే అదే బైక్లో మనము పెట్రోలే వేస్తాం, కిరోసిన్ వేయం. ఎందుకని మరి కిరోసిన్ తక్కువ రేటుకు వస్తుంది కదా, పెట్రోల్ చాలా రేట్ ఎక్కువ కదా, కిరోసిన్ వేసి మనం బైక్ నడిపించుకోవచ్చు కదా. అంటే ఎందుకు వేయమంటే ఆటోమేటిక్గా ఆ కిరోసిన్ వేస్తే ఆ బైక్ అనేది దాని పనితనం చెడిపోతుంది, జీవితం ఎక్కువ రాదు, అది మనందరికి తెలుసు. అలాగే మన గుండెకు కూడా మన ఆరోగ్యం అనేది బాగుండాలి అంటే మన సరైన ఆహారం తీసుకోవాలి. ఏంటి ఆ సరైన ఆహారం అంటే, ఇప్పుడు ముఖ్యంగా మన రక్తనాళాలు ఇక్కడ మీరు ఈ స్లైడ్లో చూస్తున్నారు కదా, ఈ రక్తనాళాలు ఒక దాంట్లో ఏమో నీట్గా ఉంది, ఇంకో పక్కన ఏమో వచ్చేసి పక్క ఉన్నటువంటి రక్తనాళం దాంట్లో ఫ్యాట్ కొవ్వు అనేది స్లోగా స్లోగా నిర్మితం అవుతా ఉంది. కాబట్టి ఏ రక్తనాళాలు అయితే కొవ్వుతో నింపబడి లేకుండా ఖాళీగా ఉంటాయో అక్కడ రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగిందంటే మన గుండె కూడా చాలా బాగా పనితనం ఉంటుంది. అలాగే ఏ రక్తనాళాలు అయితే కొవ్వుతో నిర్మింపబడి స్లోగా స్లోగా కొవ్వుతో ఆక్రమింపబడతాయో అది ఆటోమేటిక్గా మనకి ఈ హార్ట్ అటాక్ రావడానికి అవకాశం అనేది ఉంది. మరి యాక్చువల్గా ఇక్కడ చూడొచ్చు మనం, మనకి 80% ఆఫ్ భారతీయులు 80% భారతీయులు ఏం చేస్తారంటే వాళ్ళకి క్లిష్టతరమైనటువంటి లిపిడ్ లెవెల్స్ ఉందని చెప్పేసి మనకు టైమ్ ఆఫ్ ఇండియా అనేది ఒక ప్రముఖ న్యూస్ పేపర్ చెప్తోంది. 80% భారతీయులు క్లిష్టతరమైనటువంటి లిపిడ్ లెవెల్, లిపిడ్ లెవెల్ అంటే లోపల కొవ్వు శాతం, అంటే ఈ లిపోప్రోటీన్ అంటుంటాం. ఈ లిపోప్రోటీన్ అనేది మనకి ఈ కొంచెం క్లిష్టతరంగా ఉందని చెప్పేసి ఒక ప్రముఖ మ్యాగజైన్ లో మనం చూస్తున్నాం. అలాగే 72% యొక్క భారతీయులు వాళ్ళకి గుడ్ కొలెస్ట్రాల్ అనేది తక్కువ ఉంది. మన శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే మంచి కొవ్వులు చెడు కొవ్వులు అని చెప్పేసి రకాల కొవ్వులు ఉంటాయన్నమాట. అయితే గుడ్ కొలెస్ట్రాల్ అనేది మనకు మంచి చేస్తుంది, చెడు కొలెస్ట్రాల్ అనేది హాని చేస్తుంది. అయితే ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే మన ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క అనమాట. అయితే 72% భారతీయులకి మనకి గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడ రిపోర్ట్లు చెప్తున్నాయి అన్నమాట. అయితే యాక్చువల్గా ఈ కొవ్వు శాతం అనేది ఈ రక్తనాళాలు కొవ్వుతో ఆక్రమింపబడేది చిన్నప్పటి నుంచే జరుగుతూ ఉంటుంది, కాకపోతే మనం అంతగా గమనించం. ఎందుకంటే చిన్నప్పుడు ఎదుగుదల బాగుంటుంది, పిల్లలు హుషారుగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ రకరకాల వాళ్ళ వయసుకు తగ్గట్టు ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంటారు, కాబట్టి అది డైలీలో భాగంగా అంత ఎఫెక్టివ్ చూపించదు మన మీద. కానీ ఈ కొవ్వు శాతం అనేది చిన్న వయసు నుంచే స్లోగా 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 పెరుగుతూ ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ కొవ్వు శాతం ఏ విధంగా జరుగుతుంది అని మనం చూసామనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు 4 రకాల రక్తనాళాలు అనేటివి ఉన్నాయి. మొదట 2 రక్తనాళాలు అసలు కొవ్వు అనేది లేకుండా ఉంది, దాని తర్వాత 3వ నంబర్ రక్తనాళంలో వచ్చేసి స్లోగా కొవ్వు ఆక్రమించబడింది, 4వ నంబర్లో ఇంకా కొంచెం ఎక్కువ కొవ్వు శాతం ఆక్రమించబడింది. అయితే అమెరికా వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ అనమాట ఈ ఒబిసిటీ అనేది.
ఈ ఒబిసిటీ ఊబకాయం ఎందుకు వాళ్ళకి అక్కడ ఎక్కువ వస్తుందంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అలాగే ఉన్నాయి, అలాగే వాళ్ళ పనితనం కూడా ఆ విధంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే టెక్నాలజీ పేరుతో చెప్పేసి వాళ్ళకి కొంచెం హార్డ్ వర్క్ అనేది తక్కువ ఉంటుంది. ఆ కారణంగా అమెరికా వాళ్ళు ఏం చెప్తారంటే ఈ యొక్క 9 నుంచి 11 సంవత్సరాల లోపలే ఈ 90% లిపిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏం చెప్తున్నారంటే 9 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే పిల్లల యొక్క 90% ఎంత ఉంది, లిపిడ్ లెవెల్ ఏ పర్సంటేజ్ ఉంది అనేది చెక్ చేయించుకోవాలి. ఆ విధంగా చెక్ చేయించుకుంటూ మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే చిన్నతనంలోని ఒబిసిటీ అనేది రాకుండా కంట్రోల్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఆ దేశాల్లో ఒబిసిటీ అనేది చిన్నతనం నుంచే వస్తుంది ఈ విధంగా అన్నమాట. అయితే మనం చూడొచ్చు యాక్చువల్ గా ఈ గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, కొవ్వు శాతం అనేది కంట్రోల్లో ఉండాలన్నా మరి ఏంటి దీనికి ప్రధానమైనటువంటి కారణం అని చూస్తే మన ఆయిల్సే ఎక్కువ యాక్చువల్గా ఈ కారణం అవుతుంటాయి. మరి వాటన్నిటికీ కూడా మన హెల్త్ గార్డ్ ఆయిల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా పనితనం చూపిస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి మనం తీసుకునే కుకింగ్ ఆయిల్స్ సాధారణంగా చాలా చాలా మన ఆరోగ్యాన్ని కలుషితం చేస్తున్నాయి, ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి చాలా మందికి కొన్ని డౌట్లు ఉంటాయి, ఎటువంటి ఆయిల్ మంచిది, ఎటువంటి ఆయిల్ చెడు ప్రభావం కలిగిస్తుంది మన గుండె మీద, మన శరీర భాగాలకి ఏ ఆయిల్ అయితే మంచిది అనేటువంటిది రకరకాల కన్ఫ్యూజన్స్ అనేటివి ఉంటాయన్నమాట. అయితే చూడండి చాలా మంది డాక్టర్లు చెప్తుంటారు ఫ్యాట్ పదార్థాలు తగ్గించండి, కొవ్వు శాతాలు ఎక్కువ తీసుకోవద్దండి అంటుంటారు. కానీ ఈ ఫ్యాట్ అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైనటువంటి పోషకం, అది ఇక్కడ మనందరికీ చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు కూడా. ఈ కొవ్వు శాతం అనేది మన ఆహారంలో భాగంగా మన శరీరానికి చాలా అవసరము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎన్ఐఎన్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వీళ్ళు ఏం చెప్తారంటే డైలీ పర్ డే 25 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ మనకు అవసరం, మన శరీరానికి డైలీ 25 గ్రామ్స్ ఫ్యాట్ చాలా అవసరం. అయితే డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే కనీసం 50% వరకు మనం తీసుకోవచ్చు, ఈ 25% అని వీళ్ళు చెప్తున్నారు ఎన్ఐఎన్ వాళ్ళు, 50% వరకు తీసుకోవచ్చు అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ ఫ్యాట్ మనకు అవసరం అంటున్నాం కదా, ఎటువంటి ఫ్యాట్ తీసుకుంటే మంచిది అని ఒక చిన్న మనకు సలహా ఇస్తున్నారు అనమాట. ఎటువంటి ఫ్యాట్ అవసరం అంటే యాక్చువల్గా ఫ్యాట్ లో రకాలు కూడా ఉన్నాయన్నమాట, వాటిని ఏమంటామంటే ఎస్ఎఫ్ఏ, ప్యూఫా, మ్యూఫా. ఎస్ఎఫ్ఏ అంటే ఏంటి, ఓకే ఎస్ఎఫ్ఏ అంటే ఏంటి అని చూస్తే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, మ్యూఫా అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, అలాగే ప్యూఫా అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. ఈ ఎస్ఎఫ్ఏ, ప్యూఫా, మ్యూఫా కూడా సరైన ప్రమాణంలో ఉండాలి మనకి మనం తీసుకునే ఆహారంలో. మరి ఈ ఎస్ఎఫ్ఏ, ప్యూఫా, మ్యూఫా ఏం చేస్తుంది అని మనం ఒకసారి గమనించామంటే ఇక్కడ ఎస్ఎఫ్ఏ అనేది మనకు గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కూడా పెంచుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్లైడ్ చాలా 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 అవసరం, ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, చాలా ఉపయోగపడుతుంది. ఎస్ఎఫ్ఏ అనేది గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది, అలాగే ప్యూఫా అనేది గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ఇంకా నెక్స్ట్ మ్యూఫా అనేది కదా, ఈ మ్యూఫా అనేది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనేది, ఇది గుడ్ కొలెస్ట్రాల్ మీద ఎటువంటి ప్రభావం చూపించదు, కేవలం బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది మనకి, 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకు చాలా అవసరము. మరి ఈ 3 ఫ్యాటీ యాసిడ్స్ కంపల్సరీగా ఆయిల్లో ఉంటాయి, అయితే వాటి ప్రమాణంలో తేడా ఉంటుంది అనమాట. ఎస్ఎఫ్ఏ ఎక్కువ ఉండొచ్చు, ప్యూఫా తక్కువ ఉండొచ్చు, లేకుంటే ఈ రెండింటికన్నా మ్యూఫా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే ఈ ఆయిల్స్ అనేది, ఈ ఫ్యాట్ అనేది మన బాడీకి అవసరము, మరి ఎటువంటి ఆయిల్, ఎటువంటి ఫ్యాట్ మంచిది అని మనం చూస్తే ఇక్కడ యాక్చువల్గా కొన్ని ఆయిల్స్ లో ఎస్ఎఫ్ఏ ఎక్కువ ఉంటుంది, కొన్ని ఆయిల్స్ లో ప్యూఫా ఎక్కువ ఉంటుంది, ఇంకొన్ని ఆయిల్స్ లో మ్యూఫా ఎక్కువ ఉంటుంది. సార్ నా వాయిస్ క్లారిటీ ఉందా, ఎవరైనా కొంచెం చెప్తారా? ఓకే బాగుంది సార్.
చూడండి సార్, అయితే ఇప్పుడు మార్కెట్ లో రకరకాల కలుషితాలమైనటువంటి ఆయిల్ వస్తున్నాయి, అది మనందరికి తెలుసు. మరి ఇన్ని రకాల ఆయిల్లో ఏ ఆయిల్ మనకు ఆరోగ్యానికి మంచిది అని చెప్పి జనాల్లో రకరకాల డౌట్ ఉంటాయి. కొంతమంది డాక్టర్లు ఏం చెప్తుంటారంటే అసలు మీరు ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయండి అని చెప్తుంటారు. కొంతమంది డాక్టర్లు ఆయిల్ ఫుడ్ ఉండాలి మన బాడీకి అవసరం అంటారు. ఉదాహరణకి ఇందాక మనం తెలుసుకున్నాం WHO అని చెప్తుంది మన బాడీకి ఫ్యాట్ అనేది చాలా అవసరము. ఎందుకు చాలా అవసరం అంటే మన బ్రెయిన్ ఉంది కదా, ఇది 60% ఆఫ్ బ్రెయిన్ ఫ్యాట్ తోనే కన్స్ట్రక్ట్ అవుతుంది. మరి మనం డైలీ యాక్టివిటీలో భాగంగా ఓవర్ గా థింకింగ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు రోజు కొంచెం ఫ్యాట్ అనేది కన్జ్యూమ్ అవుతా ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళా మనం ఆ ఫ్యాట్ అనేది రీప్రొడ్యూస్ అవుతూనే కదా మన బ్రెయిన్ అనేది ఫంక్షనింగ్ లేకి వస్తుంది, మన శరీరం పనితనం అనేది బాగుంటుంది. కాబట్టి ఫ్యాట్ మనకు మళ్ళీ కావాలి అంటే మనకి ఏం కావాలి, ఆయిల్స్ కావాలి. ఈ ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆయిల్స్ నుంచే. కాబట్టి కంపల్సరిగా ఆయిల్ అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. మరి ఎటువంటి ఆయిల్ ఇంపార్టెంట్ మనకు అని చూస్తే ఇక్కడ చూడొచ్చు, మనకు బ్యాలెన్స్డ్ గా ఉన్నటువంటి ఆయిల్ కావాలి. ఆయిల్లో SFA, PFA, MIFA ఉన్నాయనుకున్నాం కదా, ఇది బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఏ విధంగా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని చూసామనుకోండి, యాక్చువల్ గా మనకు WHO ఒక రికమెండేషన్ ఇస్తుంది, NIN అండ్ WHO ఏమని ఇస్తుందంటే ఇది చూడొచ్చు అనమాట మనము. SFA అనేది 27-33% మధ్యలో ఉండాలి, PFA పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ 27-33% మధ్యలో ఉండాలి, అలాగే MIFA మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ 33-40% మధ్యలో ఉండాలి, ఆ విధంగా ఉండాలన్నమాట. మరి మనం ఇందులో అందుకోసమే ఈ అన్ని ఆయిల్లో కూడా ఈ విధంగా ఈ రేషియో ప్రకారమే ఉండదన్నమాట. ఇందాక మనం అనుకున్నట్టు ఈ రేషియో ప్రకారం ఉండదు. దానికోసమే డాక్టర్లు ఏం చెప్తారంటే చాలా మంది మీరు ప్రతి 2 నెలలకు ఒకసారి ఆయిల్ మార్చండి, ప్రతి 2 నెలలకు ఒకసారి ఆయిల్ మారుస్తా బ్రాండ్ మారుస్తా. ఒక నెల ఒక 2 నెలలు మీరు చెనక్కాయ నూనె వాడారనుకోండి, తర్వాత ఇంకొక 2 నెలలు పామ్ ఆయిల్ వాడండి, ఆ తర్వాత ఇంకొక 2 నెలలు మీరు సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి, ఆ తర్వాత 2 నెలలు కోకోనట్ ఆయిల్ వాడండి, ఇట్లా రకరకాలుగా మార్చి మార్చి వాడండి అని డాక్టర్ చెప్పేది మనం కొంతమంది వింటుంటాం. అయితే ఇక్కడ చూడండి, మనం వంటకి ఎన్ని రకాల ఆయిల్ వాడతాం అనేది ఇక్కడ ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది. అది ఆవు నెయ్యి కావచ్చు, కాడరీ ఆయిల్ కావచ్చు, దాన్ని సఫోలా ఆయిల్ అంటాం, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్, కార్న్ ఆయిల్, మొక్కజొన్న ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, పత్తి విత్తనాల ఆయిల్, సోయాబీన్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, కెనోల్ ఆయిల్, అలాగే వర్జిన్ ఆలివ్ ఆయిల్. వర్జిన్ అని ఎందుకన్నామంటే ప్యూర్ ఆలివ్ ఆయిల్ అనేది మన దేశంలో తయారు కాబడదు, ఇది అందరూ గమనించాల్సిన విషయం. ఇదంతా కూడా దుబాయ్ నుంచే తయారవుతుంది, ఎందుకంటే తయారయ్యే సోర్స్ అంతా అక్కడే ఉంది కాబట్టి. మరి మన భారతీయులు ఈ ఆయిల్ ఇంత కాస్ట్ పెట్టలేరు. ఆలివ్ ఆయిల్ యాక్చువల్ గా చూసి 1 లీటర్ ₹800 కన్నా ఎక్కువ ఉంది. మరి మన భారతదేశంలో అంత బడ్జెట్ పెట్టేంతటి అనుకూలమా లేవు, ఎందుకంటే చాలా మంది మన తక్కువ బడ్జెట్ పీపుల్స్ అన్నమాట, అంటే మన పరిస్థితులే వేరు. కాబట్టి జనాలు ఏం చేస్తారంటే అక్కడ ప్యూర్ ఆయిల్ తయారైన దాన్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ సమ్ వెజిటేబుల్ ఆయిల్ మిక్స్ చేసి దాని రేట్ తగ్గించి ఇస్తుంటారు. ఆ విధంగా ఇన్ని రకాల ఆయిల్ మనం చూస్తున్నాం. ఈ స్క్రీన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మళ్ళీ పెద్దగా చేసి చూస్తే కనుక మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, యాక్చువల్గా WHO చెప్పిన ప్రకారము SFA 27-33% మధ్యలో ఉండాలా కంటెంట్, అలాగే PFA 27-33% మధ్యలో ఉండాలా, MIFA 33-40% మధ్యలో ఉండాలా. మరి ఇక్కడ ఇన్ని ఆయిల్ చూస్తున్నాం, ఇక్కడ ఒక ఆయిల్లో SFA ఎక్కువ ఉంటే PFA మరీ తక్కువ ఉంది, MIFA కొంచెం నియర్గా ఉంది. అలాగే ఈ కాడరీ ఆయిల్ తీసుకుంటే ఈ విధంగా ఒకటి ఎక్కువ ఉంది, ఒకటి తక్కువ ఉంది, ఇంకొకటి మరీ చాలా తక్కువ ఉంది. ఈ విధంగా చూస్తే మనం ఇక్కడ గమనించవచ్చు, హై SFA ఉంది, లో PFA ఉంది, అలాగే సరిపడినంత MIFA ఉంది. ఈ విధంగా ఫ్రెండ్స్, అంటే మ్యాక్సిమం ఆయిల్స్ లో ఏ ఒక్క ఆయిల్లో కూడా దీని SFA, PFA, MIFA అనేది రేంజ్ లో లేదు. మరి అయితే ఒక రైస్ బ్రాన్ ఆయిల్ లో మాత్రం మనం చూడొచ్చు, రైస్ బ్రాన్ ఆయిల్ బ్యాలెన్స్ డైట్ గా ఉంది, ఎందుకంటే ఇది న్యాచురల్ గా తయారైంది కాబట్టి. న్యాచురల్ గా తయారు అయిన కారణంగా ఇందులో
ఎస్ఎఫ్ఏ పిఫా బిఫా అనేది కరెక్ట్ గా రికమెండేషన్ ప్రకారమే ఉంది. ఓకే, మరి ఈ బ్యాలెన్స్ ఈ రైస్ ప్రణాళికలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ మూడు యాంటీ యాక్సిడెంట్స్ ఉన్నాయి, అదే ఒరిజినల్ టోకోఫెరల్స్ అలాగే టోకోట్రైనల్స్. ఇక్కడ మీరు చూడొచ్చు టోకోట్రైనల్స్, టోకోఫెరల్స్ అండ్ ఒరిజినల్ అనేటువంటిది మూడు ఫ్యాటీ యాసిడ్స్, సారీ మూడు యాంటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఈ రైస్ ప్రణాళిక ఉన్నాయన్నమాట. మరి ఈ ఒరిజినల్ అనేది వేరే ఇతర ఆయిల్లో ఎక్కడా లేదు. మిగతా మనం 12 రకాల ఆయిల్ చెప్పుకున్నాం కదా, ఆ 12 రకాల ఆయిల్లో ఒరిజినల్ లేదు. ఈ ఒరిజినల్ అనేది ఒక్క రైస్ బ్రాన్ ఆయిల్లో మాత్రమే లభిస్తుంది మనకి. మరి ఈ ఒరిజినల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అని చూసామంటే మనం ఇక్కడ ఈ స్లైడ్లో చూడొచ్చు. ముఖ్యంగా ఈ ఒరిజినల్ అనేది కొలెస్ట్రాల్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది, బాగా తగ్గిస్తుంది కొవ్వు శాతాన్ని, అలాంటప్పుడు గుండెకి చాలా మంచిది. అలాగే యాంటీ ఏజింగ్ గా ముఖం మీద ముడతలు పడుకోకుండా చాలా బాగా చేస్తుంది. అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఒక అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ బీపీ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన చెప్పాలంటే లివర్ డ్యామేజ్ కాకుండా చేస్తుంది. లివర్ డ్యామేజ్ కాకుండా చేస్తుంది అని ఎందుకు ఇంత లివర్ మనం ప్రత్యేకతలు ఉన్నాయంటే చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి లివర్ కి. ఏంటంటే మన గుండె తర్వాత అతి ముఖ్యమైన భాగం లివర్ అని చెప్పచ్చు. గుండె అన్న చెప్తే అది హార్ట్ అటాక్ రూపంలో ఫస్ట్ స్ట్రోక్, సెకండ్ స్ట్రోక్, థర్డ్ స్ట్రోక్ ఇట్లా మనకి హింట్ ఇస్తూ ఉంటుంది. ఏమని, బాబు నాలో కొవ్వు శాతం పెరిగిపోయింది, నేను ఇంకా తట్టుకోలేను, నాకు రక్త ప్రసరణ అందట్లేదు కాబట్టి టయానికి అందట్లేదు, నాకు స్ట్రోక్ వస్తుందని చెప్పేసి హార్ట్ అటాక్ రూపంలో వస్తుంది. అప్పుడు డాక్టర్ చెప్తారు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, మీరు స్ట్రెయిన్ చేయకూడదు, మంచి ఫుడ్ తీసుకోండి, కొవ్వు శాతం ఎక్కువ ఉంది, ఇంకొంతమందికి అయితే బైపాస్ సర్జరీ చేయాలంటారు. ఆ విధంగా హార్ట్ అటాక్ అన్న హార్ట్ ముందే సిమ్టమ్ చూపిస్తుంది. కానీ లివర్ అనేది అలా కాదనమాట. ఆ లివర్ అనేది ఏంటంటే స్లోగా మనకి డ్యామేజ్ అవుతా వస్తుంది. లివర్ ముఖ్యం ప్రధాన యొక్క ఏం చేస్తుంది పనితీరు ఏంటి అంటే మనం భోజనం చేసిన తర్వాత బైల్ జ్యూస్ అని చెప్పేసి ఈ జ్యూస్ అంటే మనం చదువుకున్నాం జఠర రసం అంటుంటాం, భోజనం చేసిన వెంటనే ఆ రసం ప్రొడ్యూస్ చేసే కారణంగా మనం తీసుకునే ఆహారం బాగా సులభంగా జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ అనేక రకాల కలుషితాలని తనలో నింపుకుంటుంది. బాడీలోకి వచ్చిన ఏ కలుషితం వచ్చినా కూడా అది తీసుకొని స్టోర్ చేసుకొని స్లోగా కరిగించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ వచ్చే కలుషితాలు ఎక్కువ అనుకోండి, అది కూడా ఏం చేయలేదు. అంటే ఉదాహరణకి చాలా మంది ఎక్కువ డ్రింక్ చేసేవాళ్ళు, అలాగే చాలా మంది స్మోక్ చేసేవాళ్ళు, అలాగే మనం రకరకాల పొల్యూషన్ లో ఉంటుంటాం, రకరకాల కలుషితాలు తీసుకుంటున్నాం. ఉదాహరణకి సిటీలో ఎక్కువ మంది కలుషితం వాతావరణంలో ఉంటారు. ఆ విధంగా లివర్ అనేది కొంత తొందరగా డ్యామేజ్ కావడం జరుగుతుంది. మరి అటువంటి లివర్ కి ఈ ఒరిజినల్ అనేది చాలా అద్భుతంగా మనకు పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకు షుగర్ లెవెల్ చాలా బాగా కంట్రోల్ చేస్తుంది, బ్రెయిన్ బాగా పనితనం ఉండేట్టుగా చూస్తుంది. కొంతమందికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది, అటు స్పాట్ లో చనిపోయిన కేసులు ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత కోమాలోకి వెళ్ళిన కేసులు ఉన్నాయి, కోమాలో ఉండి చనిపోయిన కేసులు కూడా ఉన్నాయన్నమాట బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యే కారణంగా. అటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా చాలా మందికి ఈ గ్యాస్ సమస్యలు, ఉబ్బసం, ఈ తీసుకున్న ఆహారము ఓవర్గా గ్యాస్ ఫామ్ అయ్యే కారణంగా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. అలాగే కొంతమందికి బాడీలో ఓవర్ టెంపరేచర్ ఉంటుంది, కొంతమందికి బ్యాక్ బోన్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉండదన్నమాట, బెండ్ వస్తూ ఉంటుంది. అంటే వయసు రీత్యా ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా ఈ ఒరిజినల్ అనేది చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఈ ఒరిజినల్ ఉన్న కారణంగా మనం ఇంతకుముందు చెప్పుకున్న ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఇది మన హార్ట్ కూడా చాలా చాలా మంచిది అన్నమాట. మరి ఇంత మంచిది అయినటువంటి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఎందుకు ఈ హెల్త్ గార్డ్ ఆయిలే ప్రాముఖ్యత, వేరే ఆయిల్ కూడా దొరుకుతుంది కదా, వేరే బ్రాండ్స్ ఉన్నాయి, సపోజ్ ప్రియా రైస్ బ్రాన్ ఉంది, అలాగే సఫోలా రైస్ బ్రాన్ ఉంది, అలాగే ఇంకొన్ని కంపెనీలు ఉన్నాయి. మరి మార్కెట్ లో దొరికే రకరకాలైనటువంటి వేరే రైస్ ప్రణాళికతో పోల్చుకుంటే మీ రైస్ ప్రణాళిక ఆయిల్ మాత్రమే ఎందుకు, ఏంటి ప్రత్యేకత అని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఆర్సిఎం రైస్ ప్రణాళిక ఆయిల్లో ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు
ఒరిజినల్ కంటెంట్ వచ్చేసి మీకు ఇక్కడ కనపడితే కనుక చూడొచ్చు 400 మిల్లీగ్రాములు ఒరిజినల్ ఉంటుంది. మిగతా ఆయిల్ లో ఒరిజినల్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సపోజ్ ప్రియా రైస్ బ్రాన్ లో వచ్చేసి 1000 ఉంటుంది, అలాగే ఇంకొన్ని వేరు వేరు కంపెనీల్లో 1200 కావచ్చు, 1300 మిల్లీగ్రాములు కావచ్చు, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. కానీ ఒక ఆర్సీఎం హెల్త్ గార్డ్ రైస్ బ్రాన్ లో మాత్రమే 1400 మిల్లీగ్రాములు రైస్ బ్రాన్ పీపీఎం ఒరిజినల్ ఉంటుంది అన్నమాట. ఓకే, మరి ఇది ఎక్కడి నుంచి తయారవుతుంది, ఏంటి ఇంత ప్రత్యేకత అని చూసామనుకోండి, ఈ రైస్ బ్రాన్ హెల్త్ గార్డ్ ఆయిల్ అనేది యాక్చువల్లీ ఓవరాల్ గా మన ఇండియా మొత్తానికి కూడా ఏపీ ఆర్గానిక్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ మనకి తయారు చేసి పంపిస్తుంది అన్నమాట. మరి ప్రపంచంలో ఉన్న ఇతర రైస్ బ్రాన్లకి ఈ మన ఇండియాలో ఉన్నటువంటి ఏపీ ఆర్గానిక్స్ రైస్ బ్రాన్లకి ఏంటి డిఫరెన్స్ అని మనం చూసాము. యాక్చువల్గా హలో ఈ డిఫరెన్స్ ఏంటి అని మనం చూసామంటే యాక్చువల్గా ఇది ఒక యూనిక్ అన్నమాట. ఏంటి యూనిక్ అని చూస్తే ఇది ఒక పేటెంట్ టెక్నాలజీ. అంటే వీళ్ళు తీసుకున్న టెక్నాలజీ అనేది ఎవరు కాపీ కొట్టడానికి వీలు లేకుండా అంత పక్కాగా చేశారు అనమాట. ఓకే, అయితే చూడండి ఈ రైస్ ప్రణాళిక ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయనేది మనం చూస్తాం. ఈ ఆయిల్ ఇంకా విశేషం ఏమంటే యాక్చువల్లీ 4 నేషనల్ అవార్డ్స్, అలాగే మనం చూడొచ్చు ఇక్కడ 2007 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీద కానీ, అలాగే 2009 అప్పటి సెంట్రల్ మినిస్టర్ చేతుల మీద కానీ, అలాగే 2010 అప్పటి ఉపరాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు, అలాగే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీద మనం చూడొచ్చు అనమాట రకరకాల నేషనల్ అవార్డులు. అలా అంతేకాకుండా ఇంకా ఈ హెల్త్ గార్డ్ ఆయిల్ లో 1400 మిల్లీగ్రాముల ఒరిజినల్ ఉండే కారణంగా మనకి ఏంటి బెనిఫిట్స్ అని మనం ఇందాక చూసాం. కానీ ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ నుంచి కూడా మనకు సర్టిఫికేట్ అయింది. ఇంకా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా మనకు డిఫరెంట్ ఉంది అని చూసామనుకోండి, యాక్చువల్గా ఇక్కడ థర్మో సైఫన్ సిస్టమ్, ఇందాక అనుకున్నాం కదా ప్రపంచంలో వేరే రైస్ బ్రాన్ ఆయిల్ కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా వీళ్ళు తయారు చేసే టెక్నాలజీ డిఫరెంట్ అనమాట. ఏంటి తయారు చేసే టెక్నాలజీ అంటే ఇక్కడ థర్మో సైఫన్ సిస్టమ్ అని ఒకటి ఉంది అనమాట. ఏంటి థర్మో సైఫన్ సిస్టమ్ అంటే యాక్చువల్గా మనము గమనించవచ్చు రెండు రకాలుగా రైస్ ప్రణాళిక తయారు చేయొచ్చు. అంటే ఫిజికల్లీ రిఫైండ్ అని చెప్పాం కదా, యాక్చువల్లీ ఈ రైస్ ప్రణాళిక ఫిజికల్లీ రిఫైండ్, ఫిజికల్ రిఫైండ్ ఒకటి, కెమికల్ రిఫైండ్, రెండు రకాల రిఫైనింగ్ ఉంది. బయట దొరికే మిగతా ఆయిల్ రైస్ ప్రణాళిక కాకుండా మిగతా ఆయిల్ అన్ని కూడా కెమికల్లీ రిఫైండ్ కాబట్టి అది వచ్చేసి మనకు తీసుకునే ఆహారంలో కెమికల్ అనేది వస్తుంది. కానీ ఫిజికల్లీ రిఫైండ్ లో కెమికల్ అనేది ఉండదు. ఓకే, మరి ఫిజికల్లీ రిఫైండ్ లో కూడా రెండు సిస్టమ్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి థర్మో ఫ్లూయిడ్ సిస్టమ్, ఇంకొకటి థర్మో సైఫన్ సిస్టమ్. థర్మో ఫ్లూయిడ్ సిస్టమ్ అంటే ఏమంటే ఇక్కడ వాళ్ళు ఈ రైస్ బ్రాన్ తయారు చేసేటప్పుడు శుద్ధి చేయడానికి సమ్ ఫ్లూయిడ్స్ ద్వారా హీట్ ప్రొడ్యూస్ చేసి చేస్తారు. కానీ థర్మో సైఫన్ సిస్టమ్ ద్వారా సమ్ డిఫరెన్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఈ రైస్ బ్రాన్ హెల్త్ గార్డ్ ఆయిల్ కి రకరకాల ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. అది మనం చూడొచ్చు బిఆర్సి ఫుడ్ సర్టిఫికెట్, అలాగే హెచ్ఏసిసిపి సర్టిఫికెట్, హలాల్ సర్టిఫికెట్, ఐఎస్ఓ సర్టిఫికెట్, కోషిర్ సర్టిఫికెట్, ఈ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా సర్టిఫికెట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఇక్కడ మనకు వచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా మనం చూడొచ్చు, ఎందుకంటే ఇదంతా కూడా మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేది మనం చెప్తున్నాం కదా, దానికి తగ్గట్టుగా అన్ని ఉన్నాయన్నమాట. ఇంకా ఈ ఇంత ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ యాక్చువల్లీ 30 కంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ పోవడం జరుగుతుంది. మనం గమనించవచ్చు ఏ కంట్రీస్ కు ఎక్స్పోర్ట్ పోతుంది అని కూడా మనం చూసామంటే ఇక్కడ గమనించవచ్చు అనమాట. అలాగే ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సర్టిఫికెట్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి బ్రాండ్స్, అవార్డ్స్ ఇవన్నీ చూడొచ్చు. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ రికగ్నిషన్, అంటే వరల్డ్ మొత్తం మీద 30 పైగా సప్లై చేసే కారణంగా ఏమవుతుందంటే 30 పైగా సప్లై చేసే కారణంగా ఏమవుతుందంటే మనకి హౌస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అనే స్టార్ ఎక్స్పోర్ట్ ఒక రికగ్నిషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఏంటి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఇంత బెస్ట్ గా ఎందుకు ఉంది అని చూస్తే దీని ప్రత్యేకత ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో 1400 మిల్లీగ్రాముల ఒరిజినల్ అనేది ఉంది, అలాగే పేటెంట్ టెక్నాలజీ,
నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నాలజీ, అలాగే థర్మో సైఫన్ సిస్టమ్, అలాగే ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ఉంది, హెచ్ఏసిసిపి ఉంది, బిఆర్సి ఉంది, హలాల్ ఉంది, కోషీర్ ఉంది, అలాగే హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఎక్స్పోర్ట్ హౌస్ అని చెప్పేసి మనకు ఒక ఇంటర్నేషనల్ లెవెల్ అవార్డు కూడా రావడం జరిగింది. ఓకే, మరి ఇంత మంచి ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఎవరి ఇంట్లో అయితే వాడగడం జరుగుతుందో ఆ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుందని కళ్ళు మూసుకొని మనం చెప్పచ్చు. అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం ఎవరైనా కూడా మన ఆర్సిఎం డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాల్సినటువంటి వస్తువు ఆర్సిఎం హెల్త్ గార్డ్ ఆయిల్. మిగతా వస్తువులు మీరు వాడండి, వాడకపోతే అది మీ ఇష్టం, కానీ ఈ హెల్త్ గార్డ్ ఆయిల్ వాడే కారణంగా అత్యధికమైనటువంటి ఆరోగ్యం అనేది మన ఇంట్లో ఉంటుంది. మరి ఇక్కడ మనం చూసాం, ఇక్కడ 1400 మిల్లీగ్రాములు ఉన్నటువంటి ఒరిజినల్ ఉన్నటువంటి ఈ రైస్ బ్రాన్లే ఇంత ప్రత్యేకత ఉంటే ఇంకా మనం ఒక మిరాకిల్ ప్రొడక్ట్ చెప్పచ్చు. ఏంటి ఆ మిరాకిల్ ప్రొడక్ట్ అంటే, మన ఈరోజు మీటింగ్ లో టైటిల్ కూడా మనం అదే పెట్టుకున్నాం, ఆర్సిఎం హెల్త్ గార్డ్ ఆయిల్ అండ్ గామా ఒరిజినల్ గురించి అని. ఈ మిరాకిల్ ఏంటి అంటే గామా ఒరిజినల్ ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ ప్రొడక్ట్. ఏంటి ఈ దీని ప్రత్యేకతలు, ఎందుకు ఇంత మిరాకిల్ అయింది అని చూసామంటే, మరి దీనికి అంతటికి కారణం మనం తెలుసుకోవాలంటే మనందరం కలిసి ఇప్పుడు జపాన్ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, ఇంత పొద్దున్నే ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, జనాలంతా ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి కదలడం మొదలు పెడుతున్నారు, మరి మనమందరం మాత్రం జపాన్కి వెళ్తున్నాం, రండి వచ్చేయండి హ్యాపీగా మనం ఒకసారి జపాన్ రౌండ్ వేసుకుందాం. యాక్చువల్గా ఈ గామా ఒరిజినల్ గురించి ఏంటి దీని ప్రత్యేకతలు అని మనం చూసామనుకోండి, 1954లో కెనకో అండ్ సుచియా అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ఒరిజినల్ ని డెవలప్ చేయడం జరిగింది, కనుక్కోవడం జరిగింది. ఈ ఒరిజినల్ మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని ప్రత్యేకతలు అనేది కనుక్కోవడం జరిగింది. అయితే వరల్డ్ ప్రపంచం మొత్తం మీద కూడా చాలా అనేక రకాల బెనిఫిట్స్ గురించి స్టడీస్ చేయడం జరిగింది. ఆ విధంగా 1962లో ఇది మెడిసిన్ గా కూడా ట్రీట్ చేశారన్నమాట. అంటే యాంగ్జైటీ అనేటువంటి ఒక సమస్యకి, ఆరోగ్య సమస్యకి, అనారోగ్య యాంగ్జైటీ అనేటువంటి అనారోగ్య సమస్యకి ఈ గామా ఈ ఒరిజినల్ అనేది ఒక బెస్ట్ గా పనిచేస్తుందని చెప్పేసి చేశారు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఒరిజినల్ అనేటువంటి విశేషాన్ని 1954లో కనుక్కున్నారు, అలాగే 1962లో దీన్ని యాంగ్జైటీకి ఒక ఔషధంగా గుర్తించారు, అలాగే 1970లో ఇది మోనోపాస్ సమస్యలకి మంచి రిలీఫ్ ఇస్తుందని చెప్పి కనుక్కున్నారు, అలాగే 1986లో దీన్ని కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఒక మంచి ట్రీట్మెంట్ గా కూడా ఉపయోగించారన్నమాట. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తుంది ఓ ఈ ఒరిజినల్ అని చెప్పేసి వీళ్ళు కనుక్కోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అయితే డిఫరెంట్ కంట్రీస్ లో రకరకాల సమస్యలకి వీళ్ళు ఈ ఒరిజినల్ ను ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు జపాన్ లో కానీ, అలాగే యుఎస్ఏలో స్పోర్ట్స్ సప్లిమెంట్స్ కానీ స్ట్రెంగ్త్ మజిల్స్ స్ట్రెంగ్త్ రావడానికి ఉపయోగించేవాళ్ళు, అలాగే యూకేలో కానీ, యుఎస్లో కానీ, జపాన్లో కానీ న్యూట్రాష్యూటికల్ గా కూడా ఉపయోగించేవాళ్ళు, అలాగే కాస్మెటిక్ బాడీ బిల్డింగ్ స్పోర్ట్స్ సప్లిమెంట్స్. ఇప్పుడు చూడండి, అథ్లెటిక్స్ ఉన్నారు వాళ్ళు కొంచెం ఎక్కువ ఎనర్జీ కావాలా, ఎక్కువ మజిల్స్ కావాలా, అటువంటి వాళ్ళకి ఈ ఒరిజినల్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అయితే మరి యుఎస్ఏ డిపార్ట్మెంట్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ రిజిస్ట్రేషన్ వీళ్ళు ఏం చెప్తారంటే, యాంగ్జైటీకి ఇది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుందని చెప్పేసి ఒక సైంటిఫిక్ ప్రూవ్ అనేది మనకు రిపోర్ట్ చూడొచ్చు ఇక్కడ. అలాగే ఈ ఎఫెక్టివ్ డోసెస్ ఎంత తీసుకోవాలంటే డాక్టర్లు చెప్తుంటారు డైలీ 500 మిల్లీగ్రాములు పర్ డే తీసుకోవాలి, రోజుకు 500 మిల్లీగ్రాములు ఈ ఒరిజినల్ అనేది తీసుకోవడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి అని చెప్పేసి ఒక విన్చెస్టర్ హాస్పిటల్ అనే వాళ్ళు రికమెండ్ చేశారన్నమాట. అయితే మజిల్స్ బిల్ చేసుకునే వాళ్ళు, అథ్లెటిక్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఎక్స్ట్రా యాక్టివిటీ ఉంటుంది. అంటే ఒక కామన్ మ్యాన్ మాత్రమే 500 మిల్లీగ్రాములు సరిపోతుంది, కానీ ఎక్స్ట్రా యాక్టివిటీ చేసేవాళ్ళు 600 మిల్లీగ్రాములు పర్ డే తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే బయట రకరకాల ఒరిజినల్ క్యాప్సూల్ అనేది మనం గమనిస్తుంటాం. చూడండి, మినిమం రేట్ తీసుకుంటే ఇక్కడ 40 నుంచి 50 డాలర్లు వాళ్ళు సేల్ ప్రైస్ పెట్టారు. 40 నుంచి 50 డాలర్లు అంటే మినిమం 2800 నుంచి 4500 రూపాయలు అనమాట దీని కాస్ట్. అయితే మరి
ఇది ఎక్కడి నుంచే వస్తుంది ఏంటి అంటే ఈ వరైజాల్ అనేది అమెజాన్ లో చూస్తే మనం ఇక్కడ చూడొచ్చు 2506 రూపాయలు రేట్ ఉంది అలాగే 3533 రూపాయల రేట్ ఉంది ఇది ఓన్లీ అమెజాన్ లో అంటే ఈ ఆన్లైన్ లో మనందరికీ తెలుసు ఆన్లైన్ లో కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యవర్తులు ఉండడం కారణంగా కాస్ట్ తక్కువ ఉంటుంది అటువంటి తక్కువ కాస్ట్ ఉంది అనుకుంటేనే మనకి ఇక్కడ 2000 చిల్లర 3000 చిల్లర ఉంది మరి అటువంటిప్పుడు మరి గామా ఒరిజినల్ అనేది ఇంకా విశేషం ఇక్కడ మనం ఇందాక చెప్పుకుంది ఒరిజినల్ మాత్రమే గామా ఒరిజినల్ అనేది ఇంకా విశేషం ఏంటి గామా ఒరిజినల్ అంటే మనకి ఇక్కడ ప్యూర్ హెల్త్ అనేది చెప్తున్నాం ప్యూర్ ప్యూరిటీ ఎక్కువ ఉంది ఈ ఒరిజినల్ ప్యూరిటీ ఎక్కువ ఉంది దీన్ని గామా ఒరిజినల్ అని చెప్తున్నాం ఈ గామా ఒరిజినల్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట ఒక బెస్ట్ కాకుండా ఇంకా గ్రేట్ అని చెప్పొచ్చు ఈ గామా ఒరిజినల్ వచ్చేసి యాక్చువల్ గా చూడొచ్చు 100 మిల్లీగ్రాముల టాబ్లెట్స్ ఉంటాయి ఇది 4114 రూపాయలు ఆలోచించండి ఫ్రెండ్స్ ఇంత కాస్ట్ ఉంది మరి ఈ గామా ఒరిజినల్ లో ఇంకా ఏంటి ప్రత్యేకతలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒరిజినల్ ఉంటేనే ఇన్ని బెనిఫిట్స్ కానీ మనది గామా ఒరిజినల్ ఇంకా ఏం బెనిఫిట్స్ అని చూస్తే చూడొచ్చు తల పైన వెంట్రుకల దగ్గర నుంచి కూడా కింద కాలు బొటన వెలి వరకు కూడా ఇది ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది ఉదాహరణకు చూడండి పైన చూసుకుంటే బ్రెయిన్ లో మనకి మోనోపాజ్ సమస్యలు ఉన్నాయి వాటిని కంట్రోల్ చేస్తుంది అలాగే ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్ కరెక్ట్ చేస్తుంది ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తుంది యాంటీ స్ట్రెస్ కొంతమంది ఓవర్ గా స్ట్రెస్ గా ఫీల్ అవుతుంటారు వాళ్ళకి యాంటీ స్ట్రెస్ గా యూజ్ అవుతుంది ఆ తర్వాత బాడీ మొత్తంలో చూసుకుంటే యాంటీ అలర్జీగా ఉపయోగపడుతుంది యాంటీ ఇన్ఫ్లమేషన్ గా ఉపయోగపడుతుంది యాంటీ ఆక్సిడేషన్ గా ఉపయోగపడుతుంది విటమిన్ ఏ ఉంటుంది ఆ విటమిన్ ఏ సారీ విటమిన్ ఈ ద్వారా వచ్చేటువంటి అనేక రకమైన అనారోగ్య సమస్యల్ని విటమిన్ అనేక రకాల అనారోగ్య సమస్యలకి విటమిన్ ఈ చాలా మంచి అవసరం అనమాట ఈ విటమిన్ ఈ విటమిన్ ఈ లో ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మనం ఈ గామా ఒరిజినల్ లో చూడొచ్చు ఇంకా తర్వాత చూసుకుంటే స్కిన్ కి ఓవర్ హీట్ అనేది సర్ఫేస్ ఓవర్ హీట్ అనేది ఎలివేట్ చేస్తుంది అవాయిడ్ చేస్తుంది అలాగే యాక్టివేషన్ ఆఫ్ కొన్ని సెబాసియస్ గ్లాండ్స్ అని ఉంటాం గ్రంథులు వాటిని బాగా యాక్టివేట్ చేస్తుంది అవి యాక్టివేట్ అయినాయంటే మన బాడీ ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనకి కొన్ని కొన్ని రుగ్మతలు అంటుంటాం అనారోగ్య రుగ్మతల్ని మన హెల్త్ అనారోగ్య రుగ్మతల నుంచి కాపాడడానికి చాలా ఉపయోగపడుతుంది ఇంకా కొంచెం కిందికి వచ్చామంటే మన కడుపులో యాంటీ అల్సర్ అంటే కొంతమందికి అల్సర్ గా ఫీల్ అవుతుంటారు ఈ బాడీలో దానికి చాలా హెల్తీగా అంటే కంట్రోల్ చేస్తుంది అలాగే మనకి స్టమక్ పెయిన్ కంట్రోల్ చేస్తుంది స్టమక్ లో వచ్చే అనేక రకాలని డిజీజెస్ ని కావచ్చు వేరే ప్రాబ్లమ్స్ కావచ్చు కంట్రోల్ చేస్తుంది ఇంకా చూస్తే మెటబాలిజం డైజెషన్ అనేది చాలా బాగుంటుంది మెటబాలిజం అంటే నార్మల్ ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ఉండాల్సినటువంటి జీవక్రియల్ని ఇది చేస్తుంది అలాగే మనకి కొలెస్ట్రాల్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది అలాగే గ్లైసియం అంటే షుగర్ లెవెల్కి బాగా ఉపయోగపడుతుంది ఆ విధంగా మనకి ఈ కడుపులో వచ్చేటువంటి అనేక రకమైన యాంటీ క్యాన్సర్ కారకాలని అలాగే అలర్జీస్ ని వీటన్నిటినీ కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకొంచెం మనం ఈ పార్ట్ నుంచి ఇంకో కొంచెం కిందికి తీసుకువెళ్ళామంటే కొంతమందికి చిన్న చిన్న కాళ్ళ నొప్పులు ఉంటాయి ఈ పిక్కల దగ్గర కానీ మోకాళ్ళ దగ్గర కానీ కాళ్ళ పాదాల దగ్గర కానీ కొంతమందికి మంటలు ఉంటాయి ఓవర్ హీట్ గా కావడం కానీ అలా ఉంటుంది అలాగే పైల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది కొంచెం ఎందుకంటే బాడీలో ఓవర్ హీట్ ని అవాయిడ్ చేస్తుంది కాబట్టి పైల్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఉపశమనం కలిగిస్తుంది ఈ విధంగా తల దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది ఇంకా ఈ గామా ఒరిజినల్ అనేది ఇది ఒక న్యూట్రాస్యూటికల్ అంటే ఇది ఒక కెమికల్ కాదు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఫిబ్రవరి 11, 2014 సంవత్సరంలో మనకి ఈ యొక్క సర్టిఫికేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇంకా అనేక రకమైన బెనిఫిట్స్ ఇవే కాకుండా యాక్చువల్ గా బయట ఫారిన్ లో చూసుకుంటే మనకు కొన్ని స్టాటిన్స్ ఫైబ్రేట్ సాల్ట్స్ అనేటివి వాడుతుంటారు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇది ఫారిన్ లో ఎక్కువ అలవాటు అనమాట అయితే ఈ స్టాటిన్స్ కానీ ఫైబ్రేట్స్ సాల్ట్స్ ఉపయోగించే కారణంగా మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి అని అయినా కూడా వాళ్ళు అవి లెక్క చేయకుండా వాడుతుంటారు అటువంటి వాళ్ళకి ఒకసారి యుఎస్ ఫుడ్స్ అన్న డ్రగ్ వీళ్ళు వార్నింగ్ ఇచ్చారనమాట
బాబు ఇట్లాంటివి సాటిన్స్ ఇవన్నీ మీరు వాడకూడదు, ఇవన్నీ వాడితే కనుక మీకు డయాబెటీస్ కానీ అలాగే మజిల్స్ డ్యామేజ్ కావడం కానీ మెమరీ లాస్ కావడం కానీ జరుగుతుంది అని. అటువంటి వాళ్ళకి గామా వరిజనల్ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి చాలా 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 బెనిఫిట్స్ అనేది మనం గమనించవచ్చు. ఇంకా చూసుకుంటే ఈ కరోనరీ సమస్యలు ఏ విధంగా అంటే హృదయ రోగ సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా వస్తాయని మనం చూస్తే మనకి ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటే తెలుస్తుందన్నమాట. అలాగే డయాబెటీస్ కి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ చాలా రిపోర్ట్లు అనేటివి ఉన్నాయి ఈ గామా ఒరిజినల్ కారణంగా. అలాగే క్యాన్సర్ ప్రివెన్షన్ లో చాలా మంచి పాత్ర ఉంది ఇక్కడ అని చెప్పేసి వీళ్ళు తెలియజేయడం జరిగింది. అలాగే లివర్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఇక్కడ చాలా బాగా బెనిఫిట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఒక రిపోర్ట్ చూడొచ్చు మనము. అలాగే గ్యాస్ ట్రబుల్ సమస్యల్ని కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ ఒక రిపోర్ట్లు చూడొచ్చు. ఇంకా వాపులు, కాళ్ళ వాపులు కానీ కీళ్ళ వాపులు కానీ కండరాల వాపులు కానీ ఈ గామా ఒరిజినల్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని మనం ఇక్కడ చూడొచ్చు. చాలా మందికి మజిల్స్ లాస్ అవుతుంటాం ఏజ్ పెరిగే కొద్దీ, అటువంటి వాళ్ళు వాళ్ళ మజిల్స్ ఇంకొంత కాలం వరకు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా మంది చిన్న వయసులోనే బెంట్ అయి నడుస్తుంటారు, కారణం ఏంటంటే వాళ్ళ ఎముకల పటుత్వం కోల్పోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ గామా ఒరిజినల్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొంతమంది చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు పడడం గమనిస్తుంటాం, వాళ్ళందరికీ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు మన స్కిన్ ముడతలు పడకోకుండా మనకి చాలా బాగా కాపాడుతుంది అన్నమాట. ఇంకా ఇందాక అనుకున్నాం కదా ఓవర్ స్ట్రెస్, ఓవర్ హీటు, ఓవర్ గా టెంపరేచరు, దాని నుంచి కూడా చాలా అద్భుతంగా కాపాడుతుంది. ఇంకా మనకి బాడీ బిల్డర్స్ ఎక్కువ ఈ ఒరిజినల్ వాడుతుంటారు, వాళ్ళకి కూడా ఈ గామా ఒరిజినల్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. యాంటీ యాక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న కారణంగా ఇది మనకి చాలా బెస్ట్ గా ఉపయోగపడుతుంది. అలాగే ఒబెసిటీ రిడ్యూస్ చేయడానికి కూడా ఈ గామా ఒరిజినల్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంకా మన ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి మనం ప్రకృతిలో ఉన్నటువంటి రకరకాల ఉత్పత్తులు వాడుతుంటాం కదా, ఉదాహరణకి ఈ న్యాచురల్ అంటే తేనె అని చెప్తుంటాం, పసుపు అని చెప్తుంటాం. ఈ విధంగా వీటన్నిటికంటే కూడా ఏ విధంగా మనకు బెనిఫిట్ అవుతుందో ఈ గామా ఒరిజినల్ అనేది వీటన్నిటికంటే సమానంగా మనకు బెనిఫిట్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. గామా ఒరిజినల్ అనేది ఓవరాల్ గా ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ. ఈ ఇమ్యూనిటీ బూస్టర్ ఉన్న కారణంగా మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఇంకా అదర్ బెనిఫిట్స్ చూసుకుంటే మనం ఇక్కడ గమనించవచ్చు, హైపోథైరాయిడ్ కి చాలా హెల్ప్ అవుతుంది, అలాగే హైపర్ టెన్షన్ కి హెల్ప్ అవుతుంది, ఇంకా ఐబిఎస్ కి మనకు బాగా చాలా యూజ్ అవుతుంది, కన్స్టిపేషన్స్ కి యూజ్ అవుతుంది. కొంతమంది నిద్ర రాకుండా ఇబ్బంది పడుతుంటారు నైట్ లో, అటువంటి వాళ్ళకి నిద్ర లేని సమస్యలు అంటుంటాం, వాటికి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కిడ్నీ పేషెంట్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది బాగా ఈ గామా ఒరిజినల్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తే, బయట దొరికే మందులు వాడే దాంట్లో విధంగా అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గామా ఒరిజినల్ కారణంగా లేవు. ఎందుకంటే ముందే చెప్పాము ఇది న్యూట్రాష్యూటికల్ అంటే ప్రకృతి పరంగా లభించేది కాబట్టి ఇక్కడ ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ అనేది గామా ఒరిజినల్ వాడే కారణంగా లేదు. ఓకే, ఇది ఒక న్యాచురల్ మెడిసిన్ లాగా మనము ట్రీట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అయితే మరి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఇండియాలోనే తీసుకొచ్చింది అనమాట. ఐసోలేషన్ ఆఫ్ గామా ఒరిజినల్, మామూలు ఒరిజినల్ వేరు, బయట దొరికే ఒరిజినల్ వేరు, మన దగ్గర ఉన్నది ఐసోలేట్ చేయబడింది. ఐసోలేషన్ ఆఫ్ గామా ఒరిజినల్ ఇది ఇండియాలోనే ఒక యూనిక్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు, ఇండియా కాదు వరల్డ్ లోనే యూనిక్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఈ ఎక్కడ దొరకదు కాబట్టి ఓకే ఫస్ట్ టైం మన ఇండియాకి తీసుకొచ్చారు ఐసోలేషన్ ఫామ్ లో. ఈ విధంగా చూస్తే మనకి ఈ గామా ఒరిజినల్ మనం యూజ్ చేసే కారణంగా ఇక్కడ ఎల్డిఎల్ అనేది తగ్గిస్తుంది, హెచ్డిఎల్ పెంచుతుంది, ట్రైగ్లిజరైడ్స్ అవాయిడ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇటువంటి ప్రాముఖ్యతలో ఇటువంటి విశేషం ఉన్నటువంటి గామా ఒరిజినల్ మనం ఇతరులకు రికమెండ్ చేసే కారణంగా మనకి చాలా చాలా అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంత రీసెర్చ్ చేసి ఇంత డెవలప్ చేసినటువంటి తీసుకురావడానికి కారణమైనటువంటి ఈ అద్భుతమైన వ్యక్తి, మనకి ఒక వ్యక్తి ఉన్నాడు దీని అంతటికి కారణమైనటువంటి ఒక వ్యక్తి, ఆయన ఎవరంటే మనకి
శర్మ అని చెప్తుంటాం, ఏపీ ఆర్గానిక్స్ లిమిటెడ్ శర్మ, ఆయన ఈ అద్భుతమైనటువంటి ఆర్సీఎం ప్లాట్ఫామ్ తో కలిసి ముందుకు జర్నీ చేస్తే మనం ఎక్కువ మందికి జనాలకు రీచ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ అని చెప్పేసి అద్భుతంగా మన దగ్గరికి రావడం జరిగింది. ఆ విధంగా దీని ప్రైస్ చూస్తే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ కంపేర్ చేసి చూస్తే బయట వస్తువుల ప్రైస్ కి ఇక్కడ ప్రైస్ కి చాలా చాలా తక్కువ అని చెప్పచ్చు. బయట అంతా కూడా 2000 రూపాయల నుంచి 4000 రూపాయల మధ్యలో ఉన్నాయి దానికి కాంటెంట్ క్వాలిటీని బట్టి. కానీ వాటన్నిటికంటే కూడా హైయెస్ట్ క్వాలిటీ ఉన్నా కూడా మనది కేవలం 560 రూపాయలు ఉంటుంది ఒక బాక్స్ చిన్న డబ్బా, మనది మాత్రం 425 రూపాయలకి జై ఆర్సీఎం అన్న కారణంగా ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ గామా ఒరిజినల్ కారణంగా మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్లస్ తక్కువ క్వాలిటీ, తక్కువ రేట్లో వస్తుంది, ఎక్కువ క్వాలిటీలో వస్తుంది. మరి ఈ విధంగా మన ఆరోగ్యాన్ని, మనిషి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచేదానికి ఉపయోగపడేటువంటి ఇంత అద్భుతమైన వస్తువుని ఇతరులకు సప్లై చేయడంలో ఈ యొక్క క్యాంపెయిన్ లో మనమందరం కూడా భాగస్వామ్యులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇంత మంచి ప్రోడక్ట్ మనందరికి అందిస్తున్నటువంటి ఆర్సీఎం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత మంచిగా ఓపిక్ గా మీరు నా సెషన్ విన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు నాగేంద్ర గారు. సార్ ప్లీజ్ వెల్కమ్. సార్ నాగేంద్ర గారు వండర్వాల్ క్విక్. ఓకే ఓకే సార్, నాగేంద్ర గారు బిజీగా ఉన్నట్లున్నారు. ఓకే నో ప్రాబ్లం. ఈ టాపిక్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. యాక్చువల్గా ఏది కూడా వెంటనే అర్థం కాకపోవచ్చు ఫ్రెండ్స్. ఎస్ సార్ సిద్ధయ్య గారు, మీరు అడగాలనుకుంటే ఏమైనా అడగచ్చు, ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే ఓకే థ్యాంక్ యూ అక్క. మీకు ఏమైనా డౌట్ ఉన్నాయనుకుంటాను మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ బ్రదర్ జయ ఆర్సీఎం. డౌట్స్ అయితే ఏం లేవు, ఎక్సలెంట్ అనే కంటే ఇంకొక వాడు ఏమన్నా ఉందేమో నాకు తెలియదు. ఆ వాడు ఉంటే అది వాడచ్చు, అంత ఎక్సలెంట్ గా చెప్పారు. ఈ ప్రోడక్ట్స్ అయితే ఆయిల్ అయితే చాలా బాగా క్యూర్ అవుతుంది నాకు, గ్యాస్ ప్రాబ్లం కానీ నర్వస్ ప్రాబ్లం కానీ. ఈ విధంగా గామా ఒరిజినల్ కూడా త్వరలో వాడతాము, ఆల్రెడీ ఒకరికి వాడిస్తున్నాము. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఎక్స్ప్లనేషన్ అయితే ఈరోజు ఎక్సలెంట్, అంతకు మించి బాగా చెప్పారు. థ్యాంక్ యూ జయ ఆర్సీఎం. థ్యాంక్ యూ. ఓకే ఓకే థ్యాంక్ యూ అక్క. మీరు ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు ఆల్రెడీ, ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్ మన మధ్యలో సిద్ధయ్య గారు అన్మ్యూట్ చేస్తున్నారు, సార్ మీరు మాట్లాడచ్చు. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ జయ ఆర్సీఎం. గుడ్ మార్నింగ్ సార్ జయ. హెల్త్ కార్డ్ గామా ఒరిజినల్ గురించి కూడా బాగా వివరంగా చెప్పారు సార్, ఆయిల్ గురించి బాగా.